డిస్టర్బెన్స్గా ఉండేది. అక్కడేమో ఆయన మీద ఏం జరుగుద్దో ఏమి ఏక కూడా వాళ్ళనిచ్చేవాడు కదా, అంత పర్ఫెక్ట్గా చూసుకునేవాడు. సో ఏంటంటే అటు ఇటుగా నాకు ఏదో డిస్టర్బ్ అయ్యాను బాగా. అది నాకు ఎందుకు డిస్టర్బ్ అయింది తెలీదు. అంటే రెండు మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది ఇంట్లోనూ ఇంట్లోనూ. ఇప్పుడు అలాంటి టైంలో నేను శిరిడి సాయిబాబాకి బాదామి వెళ్ళాం. బాదామి వెళ్ళినప్పుడు రాత్రి ఒక 10 ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఇట్లా అమ్మ చాలా సీరియస్ చేస్తుంది అది ఇది అని. ఈయన లేచి చెప్పడానికి లేదు లేదు అంటే దానికి మనం ఎలా ఉంటాం, మా 8:30 దాటిందో తెలుసు కదా. సరే కారు వేసుకుని ఆయన చెప్పకుండా వచ్చేసాను అమ్మ కోసం. బాదామి నుంచి హైదరాబాద్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా చూసుకుంటా చేస్తా ఉంటే అక్కడ ఆయనకి మిస్త్రీ వచ్చింది, చెప్పకుండా వెళ్ళిపోయాడు రాత్రిపూట ఏమైనా అయితే ఎవరు రెస్పాండ్ ఇప్పుడు. ఆయన మా పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించాడు. ఆ గ్యాప్ 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 కలవలేకపోయాను నేను ఇంకా ఆయనతో అంత ర్యాంప్. మీరు అప్పుడు చెప్పబెట్టుకుని వచ్చినప్పుడు మరి అప్పుడు మరి ఆయన ఎవరు చూసుకున్నారు? అది నా తప్పు, ఇంకో కొరడు ఉన్నట్టు పెట్టే వచ్చాను. బట్ అది మనం చేసిన తప్పుని ఆయనతో ఆ ర్యాంప్ మెయింటైన్ చేయలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది వచ్చింది. చేసిన తప్పుని నాకు తెలుసు. అది నాకు ఉన్న సెంటిమెంట్ ఏంటంటే, సెంటిమెంట్ కూడా కాదు, నాకు ఏదన్నా ఇప్పుడు మనిషి చూస్తే చాలా రఫ్గా ఎట్లా ఉన్నాను అనుకుంటారు, కానీ చాలా సున్నితమైన ఇది. ఒక వ్యక్తితో కలవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నాకు పర్ఫెక్ట్ ఇది ఉంటేనే కలవగలుగుతాను. ఏమాత్రం తేడా వచ్చినా అటు ఇటు కలవలేను నేను, అంటే ఫ్రీగా ఉండలేను అది భయం, మరి న్యాచురల్గా నాకు అలా వచ్చేసి. సో ఆ గ్యాప్ 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 ఏంటప్పటికి ఇవ్వలేకపోయా. ఆయనేమో నన్ను అనలేదు, కానీ నేనే ఇక లాభం లేదులే, మనం అంత ద్రోహం చేసినప్పుడు ద్రోహం చేశారని మీరు రియలైజ్ అయ్యి అంత ద్రోహం చేసే వ్యక్తిని మనం చేయటం కరెక్ట్ కాదని తప్పుకున్నా. దిస్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ఇప్పుడు మీరే చెప్పారు ఆయనకి? నేను చెప్పాను. అంటే ఇంట్లో పరిస్థితి లేదు, మరి చెప్పలేదు ఆయనకి ఇది పరిస్థితి అని ఎందుకు చెప్పలేకపోయారు మీరు? అర్థం చేసుకుని ఉండేవాళ్ళు కదా, అంటే మీ ఇంట్లో సంగతి ఆయనకి తెలియకుండా ఉండదు కదా. తెలుసు తెలుసు, కానీ ఇంత స్ట్రగుల్ ఉందని తెలియలేదు. మీరు కూడా చెప్పలేదు తగులు ఉంటుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటాడు. బట్ ఆయన అనేది ఏంటంటే వదిలేసి వెళ్ళిపోయడానికి రీజన్ కూడా, రాత్రి 10 బాదామి ఎక్కడ బాదామి అండి, నైట్ కారు వేసుకుని వచ్చేస్తే మధ్యలో యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి, కొంత ఎల్లారో ఆగానే వెళ్ళచ్చు కదా. అతి మీరులో ఉన్నాం వెళ్ళిపోయామండి, ఇంకా అతకంటే ఏం చెప్పాలి. ఆ తర్వాత కూడా ఎప్పుడు చెప్పలేదా? ఇంకా నేను చెప్పలేదండి, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది అన్నాను కదా, ఫేస్ టు ఫేస్ నేను చూడలేకపోయాను అంతే. ఎందుకంటే ఆయన్ని నేను ఏదన్నా ధైర్యంగా ఎదిరించేవాడిని, మీ అందరూ తెలుసు, మా అమ్మే చెప్పేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పలేకపోతున్నా నేను, ఎందుకంటే మనసులో మీరు తప్పు చేశారనే ఫీలింగ్ ఉంది మీకు. సో ఆయన చెప్పలేకపోతున్నాను, అది కంటిన్యూ చేయటం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు, చేస్తూ ఉంటారు. మన మాధవ మోత్సవం చేస్తున్నప్పుడు కూడా ఇల్లు అడిగాను సినిమా చేస్తున్నాను, జాగ్రత్త కొడుకు బిజినెస్ గిజినెస్ చూసుకోయాను అన్నీ నా అన్నిటికీ వస్తారు. బాబు వచ్చాడు, చెతన్ బాబు బడమాలికి వచ్చాడు, ఓపెనింగ్ బడమాలికి వస్తాడు ఓపెనింగ్. ఇప్పటికీ అదేం ఉండదండి వాళ్ళకి, అదేం ఉండదు. సో నాగార్జున గారితో కలిసి పనిచేసినప్పుడు మీరు గమనించినటువంటి ఆయన అంటే ఆయన మంచితనం ఏంటి అసలు? అంత తన మా నా వాడు అనుకుంటే ఎంత దూరంలో వెళ్తాడు, అదే మంచితనం. అది డబ్బు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, వాడు నా మనిషి అనుకుంటే ఆ మనిషి గురించి ఎంత దూరంలో వెళ్తాడు. మీరు నాగేశ్వరరావును చూశారు, నాగార్జున గారిని చూశారు, వాళ్ళ పిల్లలను చూశారు, 3 తరాల హీరోలకి మీరు మేకప్ వేశారు. సో నాగార్జున గారి నుంచి నాగార్జున గారి నుంచి నాగార్జున గారికి వచ్చినటువంటి మంచి గుణం ఏదైనా ఉందా? అట్లా నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్న గుణం అన్నీ నాగార్జున గారికి వచ్చినాయి అంటే వెంకట గారికి లేవని చెప్పమంటారు నాకు. నేను వెంకట గారి గురించి అసలు ఆ టాపిక్ తీసుకురాలేదుగా. ఇప్పుడు ఎవరి మెంటాలిటీ వాళ్ళే, ఇప్పుడు ఒకళ్ళు డిఫరెన్సెస్ లేవనుండే ఇద్దరికి ఏముండవండి, అసలు ఫ్యామిలీలో ఏమున్నామండి? సండే వచ్చిందంటే శుభ్రంగా అందరు ఫ్యామిలీ వెళ్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, వాళ్ళంతా ఫ్యామిలీ భోజనం చేస్తారు, ఆడపిల్లలైనా మగ పిల్లలన్నా డిఫరెన్స్ ఏముండవు. అట్లాగే వాళ్ళు కూడా డిఫరెన్స్ చూపించరు. అంటే నేను ఏదంటే ఏఎన్ఆర్ గారిలో ఇది లేదు, ఇది ఈయనలో ఉంది నాగార్జున గారిలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి నాగార్జున గారు. అలాగే వచ్చినాయి, అలాగే వచ్చినాయి. ఫాదర్ దగ్గర నుంచి ఏమన్నాయో ఆ కొడుకు కూడా పుంజి పరుచుకున్నాడు. నాగార్జున నాగేశ్వర గారు
చూడదు చేయదు అని ఎవరు లేరు. నాయస్ దగ్గర కూడా డ్రైవర్లు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ బ్రహ్మాండం చూశారు, తెలియదు ఆయనది. అప్పుడంటే ఈ చేత్తో ఇస్తే ఫోటోలు లేవు, పేపర్లు ఏమీ లేవు, ఎవరు చెప్పినా ఏమి లేదు, ఆయన చేయకుండా ఎలా ఉంటారు. కాకపోతే ఏంటంటే స్టూడియోలు అంటే కొంచెం ఆన్లైన్లో అదిలిస్తూ కనబడుతుంటారు కదా అండి. ఇప్పుడు అదిరిస్తూ అంటే ఏం చేయకపోయి దేమి అదిరిస్తారు, ఎవడన్నా యజమాని ఎవడే అదిమించకుండా ఉంటాడు. కానీ ఆయన ఏంటంటే చాలా ఎక్కడైనా వస్తువు ఒక జరిగినట్టు కనిపించిన తేడా వస్తే అప్పుడే తప్పేం కాదు కదా. ఇప్పుడు నాగార్జున గారి దగ్గర కూడా ఏదైనా తేడా వస్తే అట్లా అడుగుతాడు ఆయన, ఏదైనా తేడా వస్తే ఎవరైనా అడుగుతారు కదండి. వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం ఎలా ఎలా ఉండేది అను వెంకట్ గను ఇప్పటికీ బాగుంటారు. అదే మా వాళ్ళు అంటే అసలు ఏమి ఉండదండి, ఫ్యామిలీ చక్కగా ఉంటారు వాళ్ళంతా. యాక్చువల్గా ఆదిత్య కూడా వస్తాడేమో అని అనుకున్నారు. బాగుంటాడు కదా అబ్బాయి, బాగుంటాడు కానీ అతను రేసెస్ అవి అలవాటు కదా. ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను, చేయమని అడిగినా కూడా చేయను అన్నాడు అంట కదా ఆదిత్య. ఆదిత్య సో మీకైతే మనసులో ఉందా నాగార్జున గారి నుంచి ఎలా ఎలా వచ్చేయటం అనేది? ఉందే కాబట్టి చెప్తున్నాను కదా. ఇప్పుడు మీ దగ్గర నేను పని చేయలేక వెళ్ళిపోయాను అంటే దాని అర్థం అదే కదా. దిస్ ఇస్ మై ఫ్యాక్ట్, మై తప్పది. పంచాక్షరి మీరు ప్రొడ్యూస్ చేస్తామని అన్నప్పుడు ఆయన మీకు ఏమి సలహా ఇచ్చారు అప్పుడు? ఆయన నేను ఒక ఒక సినిమా సందర్భంలో ఒక కథ చేసుకొని డైరెక్షన్ చేద్దామని అని కూడా నేను ఆయనతో మాట్లాడా. మనో టైంలో చెప్పా ఆయనకి, చెప్పినప్పుడు తిక్కి పిలిచి నీకున్న మెంటాలిటీకి డైరెక్టర్గా పనికిరావు, చేయకపోతే వాళ్ళు తిడతావు, వాళ్ళు వెళ్ళిపోతారు, అవన్నీ జరిగే పని కాదు. సెట్లో పని అంతా చేస్తాను కదా, ఏ టు జెడ్ తెలుసు కదా నీకు, కింద ఫ్లోర్ దగ్గర నుంచి పైదాకా. ప్రొడ్యూసర్గా సెట్లు అయితే ఆ బడ్జెట్ని కంట్రోల్ చేసి నువ్వు బాగా ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతావు. డైరెక్టర్ గారి కంటే ప్రొడ్యూసర్ అవమని చెప్పారనమాట ఆయన. సో అలా చేసిన తర్వాత ఇక ప్రొడ్యూసర్గా అక్కడి నుంచి వేట మొదలుపెట్టి అనుష్కని అడగటం, ఆయన దగ్గరికి వెళ్ళటం, బ్రహ్మాండంగా చేయడానికి. అప్పుడు అరుంధతి ఆయన రిలీజ్ అవ్వాలి అనుష్క గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. టూ ఇయర్స్ నేను అడ్వాన్స్ ఇచ్చాన్ని చేసిన తర్వాత నా అదృష్టానికి అమ్మాయి సినిమాలన్నీ హిట్ అయినాయి. అరుంధతి రావడం వల్ల పంచాక్షరి కూడా మేలు జరిగింది. మేలు జరిగింది 100% జరిగింది. అదే సముద్ర డైరెక్ట్ బట్ అంతేగాని. అంటే మీకు అది ఆ సినిమా అనేది ఆర్థిక పరంగా లాభమైన? ఎక్సలెంట్ లాభం ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఏంటంటే ఓన్లీ శాటిలైటే కదా. ఈ లేవుగా ఓటీటీలు ఇవన్నీ లేవు, థియేటరు ప్లస్ శాటిలైట్, కన్నడ మళ్ళీ ఒక లాంగ్వేజ్ కాదండి, దేశంలో ఉన్న లాంగ్వేజ్లు అన్నీ అమ్మా. 2 లక్షలకి 3 లక్షలకి 5 లక్షలకి 10 లక్షలకి అన్ని లాంగ్వేజ్కి అమ్మా. ఎవరో ఒకళ్ళు వచ్చేవాడు సార్, ఒక 2 లక్షలు ఇస్తాను సినిమా ఇవ్వండి సార్, ఒరిసా 1 లక్ష రూపాయలు. అదే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్టయితే ఓటీటీ కాలంలో రిలీజ్ అయినట్టయితే ఇంకా మంచి లాభం. ఈ కాలంలో ఉంటే అసలు వేరే ఉంటుంది కదండి. ఇప్పుడు నేను సినిమా తీసి ఏం చేయాలో తెలియక ఇప్పుడు పుస్తకాలు. అప్పుడు అనుష్క అప్పుడు అంటే చేస్తుంది బాగా బిజీ ఆర్టిస్ట్ కదా, మీకు కాల్ షీట్లు ఇవ్వటానికి ఫస్ట్ కొత్త ప్రొడ్యూసర్ మీరు, అప్పటికే పరిచయం అనుకుంటా కదా మీకు బాగానే. అయ్యో పాప ఎందుకు పనిచేయాలి, 2-3 సినిమాలు పనిచేయాల. సూపర్కి చేశారు కదా. అవును తర్వాత మాతో చేసింది కదా. అనుష్క గురించి ఏం చెప్తారు, ఎవరు చెప్పినా బాగా పాజిటివ్గానే చెప్తారు, మీరు మీరేమంటారు? అదే ఇంకేం చేద్దాం, ఎవరు పాజిటివ్ అమ్మాయికి బ్యాడ్గా చెప్పడానికి ఏం లేదు అసలు సమస్య. నిర్మాతల హీరోయిన్ అన్నారు, దర్శకుల హీరోయిన్ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు అమ్మాయిలో ఉన్న నేచర్ ఏంటంటే అండి, నేను కనిపెట్టింది బాగా సెన్సిటివ్ అమ్మాయి. ఎవరన్నా వచ్చి నాకు ఇలా లేదమ్మా అంటే డిఫరెంట్గా ఆ ప్రాబ్లం నాది అన్నట్టుగా బాధపడతాను. తనకే వచ్చినట్టు ఓన్గా తీసుకుంటాను. మనిషికి కాదు వచ్చేది, ఒక్క పిల్లకి వచ్చినా ఏం తల్లాడిపోద్దు. అదొక డిఫరెంట్ ఇదండి అమ్మాయిది. అంటే అంత బై నేచర్ అనుకు దయాగుణం, అది ఎలా వచ్చిందో దయాగుణం అంటారా నాతో ఏంటో తెలీదు. మొహమాటం కూడా కాదు, మళ్ళీ మొహమాటంతో ఒప్పుకున్నాను కూడా బై హార్ట్తో ఒప్పుకుంటుంది అమ్మాయి. అమ్మాయి జెన్యున్గా ఒప్పుకుంటుంది ఏదైనా, అన్నీ మంచిగానండి అమ్మాయి. ఎక్కడ ఇబ్బంది ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టదు, సమస్యలు ఏ నాకే కాదు ఏ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టదమ్మా. నాకు తెలిసి ఇన్లా
డబ్బులు ఇవ్వకపోయినా కానీ పెద్దగా అంటే డబ్బులు ఇవ్వకపోయినా అంటే నాకు తెలియదు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారా అమ్మాయి ఏమంటారు. మీరు మొత్తం ఇచ్చేసారా? నేను ఇచ్చేసానండి. అంటే నేను మాట్లాడుకుంది ఒక రేటు, ఆ టైంలో సినిమా బాగా ప్రాఫిట్ రావడం వల్ల ఇంకొక రేటు కూడా ఇచ్చాను. అవునా? అందరు సో మాట్లాడడానికి మాట్లాడడానికి ఇచ్చాను. తీసుకుందా? వద్దంద శ్వాసం. నేను ఇచ్చిందే ఎంత తక్కువ ఇచ్చానండి, 5% 10% ఇచ్చా. సినిమా వరకు మళ్ళీ అడగలని అన్నాం. సినిమా అంతా అయిపోయి నాకు లాభం వచ్చినప్పుడు అప్పుడు ఆయన తీసుకెళ్ళేస్తే ఎందుకు భూమి చేస్తా భూమి అంటారు నన్ను. ఎందుకు భూమి అంటే లేదు లేదు లాభం రాకపోతే ఇవ్వలేదంటే అర్థం ఉంటుంది. కానీ లాభం వచ్చి కూడా ఆ అమ్మాయి వల్ల మనం లాభం పొంది నేను అట్లా ఆలోచించను అనుకోవద్దు కదా. ఎందుకంటే మనకు సహాయం చేస్తున్నాడు ఎప్పుడు, మనం సహాయం చెయ్యాలి లైఫ్లో. ఆ కృతజ్ఞత మనం అట్టి పెట్టుకోవాలి. సహాయం మీరు నాకు సహాయం చేశారంటే దాన్ని ఎప్పటికైనా ఆ కృతజ్ఞత మనలో పెట్టుకొని మనం ఎప్పటికైనా సహాయం చేసేటట్టుగానే ఉండాలి తప్ప ఆ టైంలో లిమిటెడ్ అయిపోయి వెళ్ళిపోవటం అనేది నాకు నచ్చని విషయం. ఆ తర్వాత కూడా అమ్మాయి ఎలా మీతో మంచిగా మెసేజ్ పెట్టదు, థ్యాంక్స్ భూమి అని. అంటే మీరు ఎంతో మంది చూసుంటారు కదా ఆర్టిస్ట్ని హీరోయిన్ని, ఈ అమ్మాయి అయితే సంథింగ్ స్పెషల్ అని అనిపించేదా? 200% సంథింగ్ స్పెషల్ కదా అమ్మాయి ఫెషల్ ఇండస్ట్రీకి, హీరోయిన్లని ఫెషన్. ఎంతమంది హీరోయిన్ అనుకున్నా నాకేం బాధ లేదు, కానీ అసలు ఇలాంటి అమ్మాయి ఇలాంటి హీరోయిన్ దొరకదు. ఇంకో 10 ఏళ్ళైనా దొరకదు, అది కూడా చెప్తాను. అనుష్క లాంటి అమ్మాయి ఇంకో 10 ఏళ్ళైనా దొరకదు. మంచితనం కానీ అన్నిట్లో అన్ని క్వాలిటీలో, డ్యాన్స్లో కానీ, మాట్లాడటం పద్ధతి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, పర్ఫార్మెన్స్లో కానీ అంత మంచితనం. చాలామంది సినిమా ఫీల్డ్లో దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మామూలుగా మంచి వాళ్ళు ఎవరైనా కనపడితే మామూలుగానే అలా అమ్మాయి అమ్మాయి నా అమ్మాయి మా అమ్మాయి ఒక దీనికి అమ్మాయితో మిస్యూజ్ చేయలేరు. అమ్మాయి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, అమ్మాయి మనిషిని అలా చూడంగానే వాడు క్యారెక్టర్ ఏంటని చెప్పుద్ది, గ్రహించేస్తుంది. అంత పిచ్చిది కాదు అమ్మాయి. ఓకే, సో ఈ ఇంకో పక్క ఈ రకమైన ఇది కూడా ఉంది. క్యారెక్టరైజేషన్ గ్యారంటీ కనిపెడుతుంది. సో దాని తగ్గట్టే 100% మీకు బాగా కంఫర్ట్గా అనిపించినటువంటి డైరెక్టర్ ఎవరు అంటే ఎవరు చెప్తారు? చాలామంది డైరెక్టర్ దగ్గర మీరు పనిచేశారు. కృష్ణవంశీ. అవునా? మేము అరే అరే అనుకుంటాం. నేనేమన్నా ఆడు ఆడు అనకూడదు కానీ డైరెక్టర్ గారు ఇప్పుడు ఫ్రెండ్షిప్ అలా వస్తుంది. కేవలం షార్ట్స్ పెట్టినప్పుడు అలా కాదు ఇలా ఇలా కాదు అలా వింటాడు, ఎడిటింగ్లో వింటాడు, ఎడిటింగ్ తీసుకెళ్ళేవాడు. ఇలా వీళ్ళ వల్ల నేర్చుకున్నానండి నేను ఇవన్నీ తెలుసు. ఎప్పుడన్నా మీరు వంశీతో కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ, వైవిఎస్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ మీరు అడగచ్చు దీంట్లో అచ్చేస్తే ఏముండదు ఏంటి చెప్తాను అంటే చెప్తారు వాళ్ళు. ఇంకెక్కువ చెప్తాను నాకు సిగ్గుపడేవాడిని కాదు పని విషయం. అంటే సాధారణంగా మిగతా టెక్నీషియన్స్తో పోలిస్తే ఇప్పుడు సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు, ఆర్ట్ డైరెక్టరు, ఫైట్ మాస్టరు వీళ్ళకు ఇచ్చినంత విలువ మేకప్ ఆర్టిస్టులకు ఉంటుందా? ఎందుకంటే ఉంటుందా? కానీ అంటే నిలబెట్టుకోవాలి. నాకుంది కదండి విలువ. ఈరోజు మేకప్ ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్గా మాట్లాడతలేదు, డైరెక్టర్గా మాట్లాడతలేదు, నా సినిమా గురించి ఏం మాట్లాడకుండా మేకప్ మ్యాన్గానే మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ మై అంత ఇంత విషయం. ఇప్పుడు ఇంత విషయంలో కూడా మన డిస్కషన్ అంతా మేకప్ మ్యాన్గానే వెళ్తుంది తప్ప నా సినిమా ఏంటి డైరెక్షన్ ఎలా చేసి అని మీరు అడగట్లా. సో ఏంటంటే కాదు చెప్తున్నా, దిస్ ఇస్ ఫ్యాక్ట్ కదా. సో ఆ విలువ ఉంది కదా అంటున్నా, మేకప్ ఆర్టిస్ట్గా విలువ ఉంది కాబట్టి మనం ఇంత డిస్కస్ చేస్తాం. అంటే నేను అడిగింది విత్ ఇన్ ద ఇండస్ట్రీ. విత్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే మన క్యారెక్టర్ మనం కాపాడుకోవాలండి. ఇప్పుడు చాలామంది మేకప్ మ్యాన్ ఉన్నారు, ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు అందరు, కొందరు ఉంటారండి కానీ గుర్తింపు ఉండదు, గుర్తింపు తెచ్చుకోలేరు. మా డిపార్ట్మెంట్లో మా మేధావులు ఉన్నారు, సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్షన్ చేసిన రత్నం గారు ఏంటండి. అవును, అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా గారు, ఇదో వచ్చిన ఆయన కదా. మాధవరావు గారికి కూడా మాధవరావు గారు ఉన్నారు, అంతకుముందు పోతురాజు గారు, పోతురాజు గారు, అంతకుముందు వీరరాజు గారు అనే సినిమాలు తీసిన పీతాంబరం గారు, పీతాంబర్ గారు సినిమాలు తీసిన వాళ్ళు. డిపార్ట్మెంట్ ఏమి అంత
ఫస్ట్ మనమే వచ్చిన నేనే వచ్చినని కాదండి ఉన్నారు పితామహ. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. అవును, ఇప్పుడు మేకప్ మెన్ అసలు తెలియదు. అసలు తెలియదు. వీళ్ళు మిగతా టెక్నీషియన్లు తెలిసినంతగా తెలియదు. అంటే మీరు సుదీర్ఘ కాలం కాలం నాగార్జున గారితో ట్రావెల్ చేస్తుండటం వల్ల మీరు కూడా అందరికీ తెలియటం. అందులో మన జర్నలిస్టులు అందరికీ ఏంటంటే అప్పుడు నేను బాగా హెల్ప్ అంటే హెల్ప్ అంటే ఏం లేదు కూర్చోబెడతాం బాగున్నారంటే. అప్పుడు సిస్టమ్ ఏంటి ఇప్పుడుకి అప్పటికి తేడా చెప్తాడు. అప్పుడు మీరు వచ్చి నాగార్జున గారితో ఫోటో వేయండి సార్ ఇప్పించండి సార్ పేపర్లు వేసుకోవాలి అది చేసేవాడు. వస్తుంది కదా ఇప్పుడు ఏమైపోయింది మేము వచ్చి బాబు ఇంటర్వ్యూలు తీసుకోండి చేయాలంట. అంటే కాలం మార్పు చెప్తున్నా. ఆ టైం ఏంటంటే అందరు వచ్చినా చేసినా కూడా అందరితో ఇంటర్వ్యూలు ఇప్పించడం బాబు బర్త్డే వచ్చిందంటే ఫోటోలు ఇవ్వటం చేయటం అంతే కదండి. అదేమైపోయింది రావడానికి ఇప్పుడు మేము మీ దగ్గర రావాల్సి వస్తుంది బాబు ఇంటర్వ్యూ తీసుకున్నా బాబు కొద్దిగా పబ్లిసిటీ చేసి పెట్టి బాబు. ఎందుకంటే మీరు సినిమా తీశారు కాబట్టి సినిమా తీసిరా నేను కాదు ఎవరైనా సరే. ఏమైపోయిందంటే ఒకప్పుడు మీరందరూ మా దగ్గరికి వచ్చేవాడు అప్పుడు సితారా కానీ జ్యోతి చిత్ర కానీ పత్రిక వాళ్ళందరూ కూడా వీక్లీస్ వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళంతా వచ్చి ఫోటోలు ఇవ్వండి అది వాస్తవం చెప్పేది మళ్ళీ ఫ్రంట్ పేజీలో బ్లాగ్లో కావాలి బ్లాగ్ కావాలి ఇవన్నీ చెప్తున్నా మళ్ళీ కోపాలు వస్తాయి కదా చెప్తున్నా. అటు ఇప్పుడు ఏమంటే తిరిగింది కాలం అంతే ఏం పెద్ద కాలం మారుతూ ఉంటుందండి. ఇప్పుడు మొన్న ప్రభు కానీ చాలామంది వినాయకరావు కానీ వీళ్ళందరూ ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే మనం అప్పటి నుంచి 25 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కానీ మీకు కూడా తెలుసు కదా చంద్ర అంటారు పెద్ద పెద్ద ఇది కూడా ఉన్నది కదా అదే.